వెల్కమ్ టు దివ్య సంజీవిని. యాక్చువల్గా ఈ దినదిన కార్యక్రమాల్లో ఎక్కువగా బాధపడేది నడునొప్పి. నడాన్ని ఎలా స్ట్రెంగ్ చేసుకోవాలి రెగ్యులర్గా చాలా చాలా ఇంపార్టెంట్గా ప్రతి ఒక్కరు చేసుకోవాలి. నడుము స్ట్రెంగ్ చేసుకునేది చేసుకున్నప్పుడు మీకు పొట్ట మీద కూడా పడుతుంది, పొట్ట కూడా స్లిమ్ అవుతుంది, అట్ ద సేమ్ టైం బటక్స్ అన్నీ కూడా తగ్గుతాయి. ఎలా చేయాలో చూద్దాం. గౌరవంగా పట్టుకోవాలి, చేతులు రెండు టైస్ కింద ఉంచండి. ఉన్న తర్వాత దీని పేరు శలభాసనం. జస్ట్ దగ్గర లిఫ్ట్ చేయండి. ఫస్ట్ ఎప్పుడు కూడా కుడివైపు నుంచే స్టార్ట్ చేయాలి. ఇప్పుడు వాళ్ళు బేసిక్గా నేర్చుకుంటున్నారు శలభాసనం అనుకోండి, లెఫ్ట్ లెగ్ని లిఫ్ట్ చేసి రైట్ కింద ఉంచండి. ఇలా ఒక నిమిషం హోల్డ్ చేయాలి. తర్వాత నెక్స్ట్ డ్రాప్ చేయండి. నెక్స్ట్ ఆపోజిట్ లెగ్ తీసుకోండి, చక్కగా స్ట్రెచ్ చేయండి. ఆ స్ట్రెచ్ని అనుభవించండి, కష్టంగా చేయకండి, హాయిగా రిలాక్స్గా చేయండి. స్లోగా శ్వాస వదులుతూ డౌన్. ఇది శలభాసనం. దీనివల్ల మీకు ఉపయోగాలు, ఈ శలభాసనం వేయడం వల్ల నడు దగ్గర ఉండే మజిల్స్ అన్నీ కూడా బాగా స్ట్రెంగ్ అవుతాయి. వెర్టిబ్రాస్ వెన్నుపూసలు అన్నీ కూడా చాలా స్ట్రెంగ్ అవుతాయి. నెక్స్ట్ డిస్క్ ప్రొలాప్స్ అంటారు. డిస్క్ ప్రొలాప్స్ వాళ్ళు చిన్నగా చేయాలి, కానీ చేయండి. డిస్క్ ప్రొలాప్స్ లైట్గా ఎత్తుదే చాలు. భూమి నుంచి మీరు జస్ట్ కాలు పైకి అలా ఎత్తుదే చాలు, అంతేగాని విపరీతంగా తీయద్దు. నెక్స్ట్ ఏమవుతుందంటే పోసకి మధ్యలో క్యాటిలేజ్ అని ఒక పదార్థం ఉంటుంది. వెన్నుపూసకి మధ్యలో క్యాటిలేజ్. ఈ క్యాటిలేజ్ కనుక వీక్ అయిపోయింది అనుకోండి, ఫిట్నెస్ పోయింది అనుకోండి, ఏమవుతుందంటే అప్పుడు ఈ పూస రెండు కలిపి అందుకుపోయి డిస్క్ ప్రొలాప్స్ అంటారు దాన్ని. అప్పుడు నర్వ్స్ మధ్యలో నుంచి నర్వ్స్ వస్తాయి, ఆ నర్వ్స్ అన్ని కూడా క్రష్ అవుతాయి. దానివల్ల ఈ సయాటికా పెయిన్స్, నడుము విపరీతంగా రావడం ఇవన్నీ జరుగుతాయి. కాబట్టి మీరు రెగ్యులర్గా ఈ ఎక్సర్సైజ్, ఈ టైప్ ఆఫ్ ఆసనం మీరు రెగ్యులర్గా చేశారనుకోండి, మీకు ఆ సమస్యల దగ్గర నుంచి చాలా దూరం వెళ్ళిపోతుంది. ఈ శలభాసనం ఎవరు వేయకూడదు అంటే పొట్ట ఆపరేషన్స్ 6 నెలల లోపు కనుక అయితే కనుక వాళ్ళే అవాయిడ్ చేయాలి. ఎనీ ఆపరేషన్స్, మీ శరీరంలో ఎనీ ఆపరేషన్స్ అయితే కనుక 6 మంత్స్ గ్యాప్ తీసుకోవాలి. ఆ తర్వాత అందరూ చేయొచ్చు. మ్యాక్సిమం అందరూ చేయడానికే ట్రై చేయండి. డిస్క్ ప్రొలాప్స్ అయిన వాళ్ళ మట్టికి చాలా జాగ్రత్త, ఒకరు ఇన్స్ట్రక్టర్ ఉండి మీరు చేస్తేనే కరెక్ట్. మీకు నచ్చినట్లయితే లైక్ మరియు షేర్ చేయండి. మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గంట సింబల్ను నొక్కండి.